Corona virus by poratamlo baganga, Iroju Vudium Yedu Gantel Nunchi, Ratri Tumi the Gantelavarku, Padnal Gugantelapatu, Tesa Vyaptanga, Prajalandaru, Janata Curfulo Palkunalani, Pradani Modi Pilpunicharo. Is under Banga, Telugu Rastalo, Prajalandaru, Janata Curfuku, Tamamada to Telputunaro. Telanganalo, Vudium Arugantel Nunchi, Andralo, Vudium Yedu Gantel Nunchi, Janata Curfukon Sagutundi. Telanganalo, Yeravinalu Gantelapatu, Janata Curfukon Sagunundi. Yepilo, Ratri Tumi. గంటల వరకు జనతా కర్ఫ్యూ కొనసాగనుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రజలందరూ జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పోలీసులు జిల్లా వ్యాప్తంగా పెట్రోలియం నిర్వహిస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు సహకరించాలని కోరుతున్నారు. ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాకినాడ నగరంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు పోలీసులు సమన్వయంతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపార సముదాయాలన్నింటినీ ఉదయం 7 గంటల నుంచే ప్రజలు స్వచ్ఛందంగా మూసివేసి జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో మనం ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు రద్దీ ఉన్న బాన్గుడి సెంటర్ మనం వేచి ఉన్నాము. బాన్గుడి సెంటర్ అనగానే కాకినాడకి ఇది బిగ్గెస్ట్ సెంటర్గా చాలా పేరుంది సెంటరు. ఏదైనా ధర్నాలు చేయాలన్నా, ఏదైనా రవాణా జరగాలన్నా, ఇటు విశాఖపట్నం కానీ లేదా పిఠాపురం కానీ ఏ ఊరు పోవాలన్నా ఇదే బాన్గుడి సెంటర్ బస్సులు తరణం. అటువంటి బస్సులు తరణం ఈ బాన్గుడి సెంటర్లో ఎంతో నిర్మానుష్యంగా మనం చూస్తున్నాము. ఇది ఒక మెయిన్ సెంటర్గా పేరొందింది. అదో అదే బాన్గుడి ఆలయం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గుడిని కూడా మూయడం జరిగింది. ఇక్కడ పోలీసు వారు కచ్చితమైన చేసుకొని ప్రజల వద్ద పాలనలాగా, ప్రజల సేవలాగా, ఒక ఫ్రెండ్లీ పోలీసు లాగా వచ్చిన ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రోడ్ అంతా నిర్మానుష్యం కనబడుతుంది. అదేవిధంగా పబ్లిక్ ఎవరు కూడా రాకుండా, ఒకవేళ వాళ్ళు మాస్క్ ఏమైనా పెట్టుకోకుండా పోతే ఆ మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ జనతా కర్ఫ్యూ ఇచ్చారు. మనతో పాటు డిఎన్మెచ్చో గారు మనతో ఉన్నారు. వారు రౌండ్స్ చేస్తున్నారు స్వయంగా వారు. ఇప్పుడు మనం చూస్తున్న డిఎన్మెచ్చో గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ నేరుగా పర్యవేక్షిస్తున్న మొత్తం అంతాను వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసులు ఒక పక్క, డిఎన్మెచ్ ఒక పక్క, ఇక్కడ ఈ బాంబు సెంటర్లో వేచి ఉన్నారు. ప్రతి సెంటర్లో ఇటు పోలీసు ఇటు ఆరోగ్య కేంద్రం కూడా చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. పోలీసు వారు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే లేకుండా ప్రజలు చెప్తున్నారు, మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు. బండ్లు ఆపి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా సరే ఇబ్బంది పడే ప్రయత్నం లేకుండా చూసి ప్రయత్నం చేస్తున్నాము. చూస్తున్నారు మీరు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. ఈ బాన్గుడి సెంటర్లో ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు డిఎన్మెచ్చో కూడా కాసేపు లైన్లోకి వస్తారు. ఎందుకంటే ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఇటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు వారు ప్రతి సెంటర్లో వేచి ఉండి వాళ్ళ సిబ్బందితో అదిగో ప్రతి ఒక్కరు చెప్తున్నారు, స్లోగా వెళ్ళండి, మాస్కులు పెట్టుకోండి, ఇది ఎందుకంటే జనతా కర్ఫ్యూ ఇది మన కోసం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఎవరైనా నడుస్తుంటే కాళ్ళ మీద కానీ హెల్మెట్ పెట్టుకునే తరుణం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది మొత్తం ఒకసారి మీరు చూసినట్టయితే ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితో చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా కొంచెత్తు కూడా ప్రాబ్లం లేకుండా ఎవరైతే మాస్క్ పెట్టుకోవట్లేదో ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు చేసుకుంటున్నారు. మనతో పాటు డిఎన్ మెచ్చు గారు ఉన్నారు లైన్లో, వారితో అడిగి మరికొన్ని ప్రశ్నలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఎన్ మెచ్చు గారు ఉన్నారు. వారు సండే అయినా సరే ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆవిడ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ టీం వాళ్ళ సిబ్బంది కూడా వచ్చేవారు ఉన్నారు. మనం మేడంని అడిగి అసలు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఇందాక మనం చూసినట్టయితే ఇంకొక రాబోయే వారం రోజుల్లో చాలా కట్టుదిట్టంగా చాలా జాగ్రత్తగా ఉండే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు మేడం డిఎన్ఎంఎచ్ఓ గారు అయితే తూర్పు గోదావరి జిల్లా ఆరోగ్య శాఖని నియంత్రించే మేడం ఎవరైతే ఉన్నారో వారు మనతో ఉన్నారు. మేడం వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ నడుస్తుంది. దీని పట్ల ఎంతవరకు ఈ జబ్బు నిర్వహించాలని అనుకుంటున్నారు? చాలా వరకునండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అన్నది చాలా వరకు కొంచెం చైన్ బ్రేక్ అవుతుంది. అంటే మనం ఒకళ్ళకొకళ్ళు క్లోజ్గా ఉండాలని వైరస్ ఇన్ఫెక్షన్ గట్టిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఈ 14 అవర్స్ ఏదైతే బంద్ పాటిస్తున్నామో కొంత చైన్ బ్రేకప్ చేసినట్టు ఉంటుంది. చాలా మంచి విషయం ఇది. మేడం ఇప్పుడు ప్రజల్లో ఒక అపోహ ఉంది, పైన నుంచి ఏదో కెమికల్స్ ఫాల్ చేస్తారు దానికే వెళ్ళొద్దన్నారని చెప్తున్నారు, అది ఎంతవరకు మీరు సమర్థిస్తారు?
ఏం అలాంటివి ఏం మరి తెలియదండి. అంటే ఇది ఓన్లీ కేవలం అంటే జబ్బును అరికట్టడానికి తప్ప వేరే ఏమీ కాదనే మీ ఒపీనియన్? మాకు అంటే ఏంటి పైనుంచి ఏమి లేదండి, అది మనకి కాదండి. అదర్ స్టేట్లో అయితే హైపోక్లోరైడ్ సొల్యూషను పైనుంచి చల్లడం అనేది జరిగింది. హైపోక్లోరైడ్ సొల్యూషను ఏంటంటే ఈ వైరస్ని అరికడుతుంది. మనకు మరి ఇంకా నాకు ఐడియా లేదు. 31 వరకు డెడ్ లైన్ పెట్టారు కదా, 31 వరకు స్కూల్స్ కానీ లేకపోతే ఆలయాలు కానీ మూసిపోయారు అంటే 31 తర్వాత ఈ సమస్య నెరవేర్త అవుతుంది లేదా ఇంకేనా? 31 తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫారెన్ రిటర్న్స్ అందరూ కూడా జనవరి 26 నుంచి రావడం మొదలు పెట్టారండి. వాళ్ళందరినీ మాలో మా డాక్టర్స్ మేమే క్వారంటైన్లో పెడుతున్నాం 28 డేస్. ఎప్పుడైతే మనకి ఇటలీ ఫారెన్ స్టేట్లో ఎక్కువ డిసీజు స్టార్ట్ అయిందో మనకి ఎక్కువ మంది ఫారెన్ రిటర్న్స్ వచ్చాడు, ఎవరెళ్ళ కాళ్ళు వచ్చాడు మొదలు పెట్టారు. సో దాంతో మనం ఈ నెల మార్చి 1 నుంచి మనం గట్టిగా ఎక్కువ ఫారెన్ రిటర్న్స్ వస్తున్నారు. మన తూర్పుగోదావరి జిల్లాకి అయితే 1600 మంది వచ్చిన్నారు. వీళ్ళందరినీ కూడా 14 రోజులు 28 రోజులు చాలా వరకు జనవరి 31 అయిపోతుంది కనుక మనం అది జనవరి 31 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం. మేడం రోడ్ల మీద వచ్చేయడం చాలా ఎక్సలెంట్గా మీరు ప్రజలకు సేవ అందిస్తున్నారు, దీన్ని ఎలా మీరు ఒక మానసిక మానవ దృక్పథం ఎలా మీరు? ఇది డాక్టర్స్గా మా బాధ్యత అండి. ఈ కరోనా వైరస్ అంటూ అసలంటూ వ్యాపిస్తే ముఖ్యంగా దాని బారిన పడేది మేమే, డాక్టర్స్ వైద్య సిబ్బంది. మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ కరోనా వైరస్ ఎవరికి వచ్చినా సరే యుద్ధంలో ఎలాగైతే వీరమణారో మేము అలాగే అనుకొని ఈ కార్యక్రమాలంతా మేము చేపడతాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ మేము చాలా, ఎందుకంటే రేపు ప్రజలకు వస్తే డాక్టర్స్ ఇబ్బంది పడతారు, డాక్టర్స్ మేము యుద్ధం చేస్తున్నామని చెప్పి మేడం చెప్పడం జరిగింది. మాకు ఎటువంటి ప్రాబ్లం ఆదివారం అనే సరే మేము కర్ఫ్యూ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల మేరకు మేము ఆదేశం తీసుకున్నాం. మనతో పాటు ఏసీ గారు ఉన్నారు, వారు పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని వాళ్ళ సిబ్బందులు వచ్చిన ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మాస్కులు పెట్టుకోండి, మీ ఆరోగ్యం కోసం మేము ఉన్నాము, ఇది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ గారు ఆదేశాల మేరకు వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఏసీ గారు మనతో పాటు సిహెచ్బి రాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా మీరు ఈ కర్ఫ్యూ కార్యక్రమం నిర్వహించారు, అసలు ఎలా ఉంది, ప్రజల నాడి ఎలా జరుగుతుంది ఇక్కడ? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్గా ఉండి ప్రజలందరికీ రెస్ట్లో ఉండ లోపల ఇంటి వద్దే ఉండమన్నారు కాబట్టి వారికి రక్షణగా రోడ్లపై మమ్మల్ని ఉండి ప్రజలకు అవేర్నెస్, మాస్కులు ధరించమని, తిరగొద్దని మన పిఎం గారు ఆదేశాల మేరకు రోడ్లపై తిరగొద్దని 9 గంటల వరకు చెప్పారు కాబట్టి వారికి అవేర్నెస్ మాత్రం మెడికల్ మిల్క్ అటువంటి తప్పించి మిగతా వారిని తిరగొద్దని రిక్వెస్టబుల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు దాకా ఏమన్నా మీరు మాస్కులు లేకపోతే వాళ్ళకి ఏ రకం కౌన్సిలింగ్ ఇస్తున్నారు? పనుకు పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఏది లేకపోయినా కనీసం మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కర్షీ పన్ను ప్రజెంట్ కట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటివరకు మీకు ఎస్పీ గారు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చారు, ఏ రకంగా మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇక్కడ మీకు వర్క్ ఆఫ్ షెడ్యూల్ ప్రొవైడ్ చేశారు? ప్రజలు లేరు కాబట్టి మన రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అందరికీ విజిబుల్గా ఉండి ఎటువంటి ఏమి జరగకుండా చూడమని ఆదేశాలు. మార్నింగ్ 7 టు ఈవినింగ్ 9 ఇక్కడ పికెటింగ్ సార్ మీరు చూసుకోవాలి సార్. సో ఎవరన్నా కనుక బండ్ల ప్రభావాల బండ్లు వస్తున్నారు వాళ్ళు మీరు ఆపి మీరు కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పారు? కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తున్నాను సార్. ఆపినోళ్ళు అందరినీ ఆపి ఖర్చీ లేకపోతే మీకు ఏం లేకపోతే ఖర్చీ వల్ల మొఖాన్ని కట్టుకొని ఆవిర్ణించి తీసుకురావడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏసీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చాలా కట్టుదిరమైన చర్య తీసుకుంటున్నారు. అదేవిధంగా డిఎన్ఎస్ గారు చెప్పారు, ప్రజల కోసమే ఉన్నాము, మాకు ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడితే మేము చూస్తూ ఊరుకోము, ఇది యుద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ చాలా చాలా కట్టుదిట్టంగా కాకినాడ పోలీసు ఇటు పోలీసు విభాగం కానివ్వండి అటు ఆరోగ్య విభాగం చాలా ప్రెషర్ తీసుకున్న నిపమని చూస్తున్నాము. టౌన్ పరిధిలో ఉన్నటువంటి టౌన్ హాల్ దగ్గర అదేవిధంగా ఎల్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము నిత్యం రోడ్ చాలా రద్దీగా ఉంటుంది, ఎందుకంటే ఇటు అమలాపురం కానీ ఇతరితర ఊళ్ళు విజయవాడ వెళ్ళేటప్పుడు చాలా ఆ తాకిడి ఎక్కువ ఉంటుంది ఈ రోడ్లో. అదేవిధంగా కాకినాడకి ఎంతో ప్రప్రమంటే మెయిన్ రోడ్ అనగానే వచ్చే గుర్తొచ్చేది ప్రముఖ వ్యాపారం అంతా కాకినాడ వ్యాపారం అంతా ఫైనాన్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ రోడ్లో కార్ పార్కింగ్ కానీ బండ్లు పార్కింగ్ కానీ చాలా ఇది ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే నిర్మానుషంగా ఉంది రోడ్ అంతా, ప్రజలు స్వచ్ఛంగా ఎంతో పాల్గొంటున్నారని చెప్పడం ఇదే నిదర్శనం. అది చూస్తే పోలీసు వారు ఎక్కడికెక్కడ వాళ్ళ సిబ్బంది పెట్టుకుని ఈ రోడ్లో మామూలు రోడ్లో మామూలు టైంలో చూస్తే ఈ రోడ్ చాలా బిజీగా ఉంది. రోడ్డు ఈ రోడ్లో ట్రావెలర్ మినిమం హాఫ్ అన్ అవర్ పడే టైం మనకు ఉంది, కానీ ఈ రోజు ఈ కర్ఫ్యూ నేపథ్యంలో చాలా ఖాళీగా ఉన్న ప్రదేశం మనం చూస్తున్నాము. మనతో పాటు ఆల్రెడీ బాన్గుడి సెంటర్లో కొంతమంది పోలీసు వారితో మనం ఇంటరాక్ట్ అయ్యాము, అలాగే డిఎంపి ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ మనతో పాటు ఏఐ గారు సిహెచ్ కుమార్ గారు మనతో ఉన్నారు, వారితో పాటు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కుమార్ సార్ చెప్పండి, ఆల్రెడీ బాన్గుడి సెంటర్లో అన్ని సెంటర్లో పోలీస్ పికెటింగ్ చేస్తున్నారు, ప్రజలకి చాలా చదువుగా ఉంటున్నారు. ఎస్పీ గారు మీకు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చారు అసలు?
ఎస్పీ గారు మొత్తం అందరూ మాస్కులు ధరించి రోడ్ల మీద తిరగాలి. మమ్మల్ని అందరినీ మాస్కులు ధరించి పోలీస్ సిబ్బంది అందరినీ ట్రాఫిక్ ఉన్న అందరు పోలీస్ సిబ్బందిని మాస్కులతోనే జాబ్ చేయమన్నారు, ఉద్యోగాలు చేయమన్నారు. అలాగే వచ్చే ప్రజలను కూడా కౌన్సిలింగ్ ఫ్రెండ్లీగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. మాస్కులు లేకుండా ఉంటే మాస్కులు ధరించమని ఫ్రెండ్లీగా చెప్తున్నాం అండి. కాకినాడ జగన్పురంలో ఉన్నటువంటి ఇక్కడ పోలీసు వారు ప్రజల కోసం చాలా కట్టుదిట్టంగా ఒక రకంగా పోలీసు వారి విధానం చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న ఎంతమంది ప్రచారం చేసిన ప్రజల్లో ఇంకా కొంచెం మార్పు అయితే రాలేదు, మూర్ఖంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే చూడండి అలా అలా చూసినట్టయితే వాళ్ళు చెప్పాము చెప్పే ఒకసారి అలా చూసినట్టయితే ఇంకా జనం వస్తూనే ఉన్నారు, వాళ్ళు ఆగమని చెప్పే ప్రయత్నం చేసిన ఆగట్లేదు. అలాగే ఇక్కడ మనతో పాటు పోలీసు వారు వాళ్ళు ఆపి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం ఖచ్చితంగా వెహికల్స్ ఆపారు, వెహికల్స్ ఆపి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు మీరు ప్రయాణం చేస్తున్నారు చెప్తే ఎందుకు మాట వినలేదు అని పోలీసులు కూడా వాళ్ళతో చెప్పే ప్రయత్నం, చాలా ఫ్రెండ్లీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము ఇక్కడ వంటూరు పోలీస్ స్టేషన్లో విధానంగా ప్రజల కోసం మీరు పోలీసులు తీసుకున్న చర్య చాలా స్పష్టంగా ఉంది. మీరు స్పష్టంగా చూస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ గారు జాహీర్ వారిని తీసుకుందాం సార్ ఆదేశాల మేరకు ఈ రోజు చూస్తున్నా మీరు చాలా కట్టుదిట్టంగా చాలా శ్రమించి ప్రజల్ని మీ రక్షణ కోసం పోరాడుతున్నారు, అసలు మీరు ఎలా భావిస్తున్నారు, ఎందుకు ప్రజలు చెప్పండి. చేస్తున్నాం సార్, చేస్తున్నాం అండి. ఆఫీసర్ ఉత్తర్వు ప్రకారంగా ప్రజల గురించి ఇంత ఇది చేస్తున్నా సరే ఇంకా అవేర్నెస్ రావడం లేదండి పబ్లిక్ లో. చేస్తున్నాం, వీళ్ళు తిరిగేది ఇలా తిరుగుతూనే ఉన్నారు, ఆపుతున్నాం. వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వస్తేనే వాళ్ళని బయటకు వదులుతున్నాం, లేకపోతే తిరిగి పంపించేస్తున్నాం. ఇంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా మీరు, వాళ్ళ మీద ఏమైనా కేసు ఏమైనా ఫైల్ చేస్తున్నారు? ఈ బండి ఫైల్ ఉంది కదా మీకు, ఒక సిస్టమ్ అయితే ఉంది, ఏదైతే ఫోటో తీస్తారు దాన్ని బట్టి అమౌంట్ ఫైన్ కలెక్ట్ అటువంటిది ఏం చేస్తున్నారు మీరు? ఒక లాండర్ కింద ప్రస్తుతం అయితే లేదండి, వాళ్ళని పకడ్బందీగా మేము బందీ చేయించి వాళ్ళని షాపులో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఎవరు అయితే లేదు ప్రస్తుతానికి, ఏదో ఒకటే రెండు ఉంటే వాళ్ళని ఇచ్చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి క్లోజ్ చేయించడం జరిగింది. కొనసాగుతుంది కొనసాగుతుందండి. అంటే మీరు మొత్తం ఊరంతా చూసుకుంటారు లేకపోతే మా స్టేషన్ పరిధండి, మా పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతున్నాం అండి. మా మూడు టీములుగా తిరుగుతున్నాయండి, జగన్నాథపురం ఏరియా ఒకటి, ఇటు మెయిన్ రోడ్డు ఇంద్రపాలెం బ్రిడ్జ్ వరకు స్థానిక సినిమా రోడ్లో గల మనం ఇక్కడ జమ్మిచెట్ సెంటర్లో ఉన్నాము. ఈ సెంటర్ కూడా చాలా రద్దీగా ఉండే సెంటర్. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చూసాము అటు బాణగుడి సెంటరు, ఇటు వంటన్ పోలీస్ స్టేషను, ఇటు ఇప్పుడు మన సినిమా రోడ్డు, ఇది తీటన్ అండర్లోకి వస్తుంది. ఇది ఈ తీటన్ పోలీస్ స్టేషన్ మొత్తం కానిస్టేబుల్ కానీ లాండర్ కానీ ట్రాఫిక్ కానీ చాలా కట్టుదిట్టంగా ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరికి రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నా సరే వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోమని మాస్టర్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనతో పాటు ఎదుర సీఏ గారు కూడా ఉన్నారు. ఈ రోడ్డు చూసినట్లయితే ఎంతో, ఇది సినిమా రోడ్డు, కాకినాడకి ఒక ప్రముఖమైన వ్యాపారమైన రోడ్డు. ఈ రోడ్లోనే ఒక 24 థియేటర్ వరకు ఉంటాయి. అటువంటి 24 థియేటర్లు ఈ సినిమా రోడ్డులో ఎటువంటి జనం లేకుండా, ఇదేమో జ్యోతుల మార్కెట్ అంటాం దీన్ని. జ్యోతుల మార్కెట్ అంటే ప్రతి ఒక్క డిగ్నీ ప్రతి ఒక్క లేబర్ వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకుంటారు బట్టల్ని. ఏ దారి చూసినా ఏ సందు చూసినా నిర్మానుషంగా మారే ప్రయత్నంలో మనం ఇక్కడ ఉంది. ఇక్కడ అదేవిధంగా త్రీ టౌన్ సీఐ ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు వారు వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. ప్రజలతో మమేకమై ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండి ఒక ఫ్రెండ్లీ పోలీసు యొక్క వాతావరణం చూస్తాము. ఇక్కడ చూస్తున్నాం పోలీస్ సిబ్బంది అంతా హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ స్థాయి నుంచి అందరూ కూడా ఉండి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాత్రి 9 వరకు ఇది జరుగుతుంది. దాంతో భాగంగా ఏదైనా సరే ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది, ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసు చాలా కఠినంగా చెప్పారు, మీ కోసం మేము చేస్తున్నాము, మీరు మా మాట వినాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రశాంతం మాత్రం కనపడుతుంది. ఇదే పోలీస్ పికెట్ జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కోరుకుంటూ నైట్ న్యూస్ తీసుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం కల్పన సెంటర్లో మనం ఉన్నాము. ఈ సెంటర్లోనే ఊరు పొలిమే నుంచి ఏ బండి వచ్చినా సరే ఈ సెంటర్లోనే బండి ఆగాల్సిన పరిస్థితి. ఇదిగో ఇదే కల్పన సెంటర్, ఎన్టీఆర్ బస్ షెల్టర్ అంటే. సో ఈ కల్పన సెంటర్లో ఇటు అమలాపురం కానీ విజయవాడ కానీ ఏదైనా సరే కాకినాడకి రావాలి అంటే ఆ బస్సు ఖచ్చితంగా ఇక్కడ ఆగాల్సిందే. కానీ అటువంటి రోడ్డు ఈరోజు నిర్మానుషంగా మారిందంటే కేవలం జనతా కర్ఫ్యూ, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు కాబట్టి జరుగుతుంది. అదేవిధంగా ఈ సెంటర్లో చాలా బిజినెస్ ఉన్న సెంటర్ ఇది. ఇది చాలా ఈ రోడ్లోనే మనం తిరిగిన పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎస్ఆర్కే సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాము. సినిమా రోడ్డు కానీ ఒక కాకినాడలో 23 థియేటర్లు పైచీలుకున్న రోడ్డు ఏదైతే ఉందో అది సినిమా రోడ్ అంటారు. ఎప్పుడు జనంతో రద్దీగా ఉన్న ఈ రోడ్ని
జనతా కర్ఫ్యూ చాలా చేసింది. కానీ మనతో పాటు లాండర్ పోలీసులు కూడా ఉన్నారు, వారిని అడిగి అసలు ఎంతవరకు ఈ జనతా కర్ఫ్యూ వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకున్నారు, ప్రజలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు త్రీ టౌన్ శ్రీ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీ రామ కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జనతా కర్ఫ్యూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జనతా అంటే ప్రజలు పబ్లిక్ చేసేది ఇక చేసిన దీని మీద ఎలా మీరు ఎలా భావిస్తున్నారు, ఇప్పుడు దాకా ఎలా కంట్రోల్ చేయగలిగారు మీరు? నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఇచ్చిన ఆదేశాలు, డీజీపీ గారు వారు చెప్పిన ప్రకారం మేమందరం కూడా ఇది చేస్తున్నాం. జనతా కర్ఫ్యూ వల్ల ప్రజలే వారంతటా వారు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు. దాని గురించి మేమందరం కూడా ఇక్కడ దీనిని వాళ్ళకి రక్షణగా మేమంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులు పరిరక్షణ షాపుల్లో అవన్నీ చూడవలసి ఉంది కాబట్టి పోలీసులందరూ కూడా మేమందరం కూడా బయట ఉండి వారి యొక్క ఆస్తులు వాటికి రక్షణ కల్పిస్తున్నాం. సార్, జనతా కర్ఫ్యూ అంటే పబ్లిక్ చేసేది కదా, మీరు ఎందుకు మీరు కూడా ప్రజలే కదా, మరి మీరు ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదు, మీరు ఎందుకు పబ్లిక్లోకి వచ్చారు? అదే, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ ఇళ్లలో ఉండి సహకారం చేస్తున్నందున మరి వాళ్ళ ఆస్తులు అవి రక్షించవలసి ఉంది. వాళ్ళకు ప్రొటెక్షన్ బయట నుంచి చూస్తే పోలీసు వారు ఉన్నారు అనే వాళ్ళకి ఆత్మస్థైర్యం కావాలి కాబట్టి మా డీజీపీ గారు, ఎస్పీ గారు, సీఎం గారు ఇచ్చిన వారు ఆదేశాల మేరకు మేమందరం కూడా బయటే ఉండి మా పోలీసులందరూ కూడా బయట ఉండి ప్రజలకి వారికి ఇది చేస్తున్నాం అండి, వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాను అనమాట అండి. సార్, నైట్ 9 వరకు ఇది మీరు ఎలాగే బందోబస్తు కొనసాగించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అంతేనండి, అదేవిధంగా వారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా అనవసరంగా తిరిగేవారు ఉంటే మీరు తిరగకూడదు, సహకరించాలి, దీని యొక్క ఈ మహమ్మారి వ్యాపించకుండా సహకరించాలని వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, అందరూ కూడా బ్రహ్మాండమైన కోఆపరేషన్ ఉందండి. సరే సార్, ఇప్పుడు కేరళ పోలీసు వాళ్ళంతా కూడా కొంచెం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఒక డాన్స్ రూపంలో ప్రజలకు అవేర్నెస్ ఇచ్చేలాగా మన త్రీ టౌన్ నుంచి ఏమైనా మీ ఆధ్వర్యంలో ఎక్స్పెక్ట్? మా అన్ని చోట్ల ఫ్లెక్సీలు అవన్నీ పెట్టామండి, ప్రభుత్వం అంతా మెడికల్ డిఎం అండ్ హెచ్ఓ గారు అన్ని చేస్తున్నారు, అలా మా ఎస్పీ గారు అన్ని చేస్తున్నారు. దీని మీద ఒక టీమ్స్ కూడా పెట్టి ఫామ్ చేసి ఎస్పీ గారు మొత్తం దీని మీద ఉన్నారు. మన తరఫున మేము ఫ్లెక్సీల ద్వారా మైక్ పెట్టి సెట్ చెప్పి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అండి. ప్రజలకు మీరు ఏ రకమైన సందేశం, ఏ రకమైన జాగ్రత్త చెప్తారు సార్? ప్రజలందరూ కూడా వారందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వం వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళటం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది జనతా కర్ఫ్యూ కాబట్టి ప్రజలు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ప్రజల ఆస్తులు కాపాడడం, ఎందుకంటే అందరూ బయట ఉండి వాళ్ళు వెళ్ళిపోతే మేము ఆస్తులు కాపాడి ఉన్నాం తప్ప మాకు లాండ్ ఆర్డర్ పరంగా మీరు వాళ్ళు కాపాడంగా ఉన్నాము అని చెప్పి సీఏగా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఆల్రెడీ బాణగుడి సెంటర్లో మనం ఇక్కడ చాలా కట్టుదిట్టంగా ఇటు ఒక పక్క లాండ్ ఆర్డరు, ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలకి చాలా లౌక్యంగా ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానం ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వెళ్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంతో లౌక్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ టాస్క్ ఫోర్స్ సంబంధించి మేడం ఎస్ఏ గారు, చిన్నరి గారు మనతో ఉన్నారు. వారు మార్నింగ్ నుంచి ఎన్నో సక్సెస్ అచీవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇది ఈ కరోనాపై టాస్క్ ఫోర్స్ ఎంత చర్య తీసుకోవాలని చర్య వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. టూ టౌన్ సీఏ ఈశ్వరుడు సార్ ఆధ్వర్యంలో మేడం పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. మనతో పాటు మేడం ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు దాకా మీరు 100% సక్సెస్ సాధించారు ఈ కరోనా జనతా కర్ఫ్యూలో. యాజ్ ఏ టాస్క్ ఫోర్స్గా మీరు కొన్ని చర్యలు చేపట్టారు, చాలా అచీవ్మెంట్స్ చేశారు, అసలు మీరు ఏ రకంగా అచీవ్మెంట్స్ చేశారో 90 న్యూస్ తరపు నుంచి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి మేడం. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ టూ టౌన్ ఎస్ఏ అని. అయితే మొన్న మా ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక టాస్క్ ఫోర్స్ టీమ్కి నేను ఒక ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు 10 కానిస్టేబుల్స్, అంటే మేము ప్రికాషన్స్ సూటు, ప్రొటెక్షన్ సూట్ కూడా వేసుకొని నిన్న రాజమండ్రిలో ఒక పాజిటివ్ కేసు వచ్చిన సమాచారం మేరకు వారితో పాటు ఒక 4 ప్యాసింజర్స్ కాకినాడ వచ్చారని మాకు ఎస్బీ నుంచి సమాచారం వచ్చింది. దాని వరకు ఉదయమే మేము 6:00 వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని, వాళ్ళ యొక్క ఇల్లు వెరిఫై చేసి హౌసెస్కి వెళ్ళి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళతో వాళ్ళు ఇంకెవరితో మూవ్ అయ్యారు అనే విషయాలు తెలుసుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఇంకా సింటమ్స్ అవి ఏమీ లేవు కాబట్టి వాళ్ళ గురించిన వివరాలన్నీ కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం ఆశా వర్కర్లు వాళ్ళు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వెళ్ళి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, అంటే ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, కరోనా పాజిటివ్గా సంబంధించి ఏమైనా లక్షణాలు ఏమైనా వాళ్ళ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ విధంగా డాక్టర్లపై పర్యవేక్షణలో ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక శ్రీరామ్ నగర్, కాకినాడ ఆదిత్య కాలేజ్ దగ్గరలో ఉన్నట్టు శ్రీరామ్ నగర్లో సిద్ధార్థ అనే వ్యక్తి, ఇలాంటి లక్షణాలను మాకు సమాచారం వచ్చినందున వాళ్ళని మేము కాంటాక్ట్ చేశాము. వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా డాక్టర్స్కి మేము తెలియజేశాము. ప్రస్తుతం వాళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నారు, డాక్టర్ల పర్యవేక్షణలో కూడా ఉన్నారు. గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రతో మాట్లాడారు. ఇందిరా కాలనీ నుంచి ఒక కేసు మాకు వచ్చింది, అది ఓన్లీ సస్పెక్ట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది. దాని మీద మీరు ఇందిరాగాంధీలో ఇందిరా కాలనీ గురించి నాకైతే ఐడియా లేదు, కానీ వెంకట్ నగర్ ప్రగతి
ప్రతాప్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు ఎయిటీన్త్ వచ్చారని వాళ్ళు సస్పెక్ట్ చేశాము. వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాము. వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో మేము వెరిఫై చేయడానికి వెళ్ళాము. వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేస్తే వాళ్ళు 18వ తారీఖు వాళ్ళ ఫాదర్ యొక్క సెరమనీ ఉంటే వచ్చి మార్నింగ్ వచ్చారు. ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వచ్చి వాళ్ళు సెరమనీ చేసుకున్నారు. ఆ రోజు ఈవినింగే వాళ్ళు వెళ్ళిపోయారని, హైదరాబాద్ వెళ్ళిపోయారని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళు చెప్పింది నిజమా కాదా, మా కొందరు భయపడి నిజాలు అండ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తున్న ఉద్దేశంతో లేకపోతే ఇంకా ఫీల్ అయ్యి చెప్పారేమో ఉద్దేశంతో మా ఈశ్వర్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఫిజికల్గా వెళ్ళి మా టీంతో మేము ఫిజికల్గా ఎక్కడైతే వాళ్ళు వచ్చి మూవ్ అయ్యారో ఆ ప్లేస్కి వెళ్ళి నిజంగా వాళ్ళు ఫిజికల్గా లేరని చెక్ చేసుకుని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాము. ఆ విషయాలన్నీ కూడా మా పై అధికారులకు మేము సమాచారం ఇచ్చాము. ఈ రోజు అయిపోద్ది స్టే జనతా కర్ఫ్యూ, రేపు నుంచి ఏ రకంగా మీరు ప్రికాషన్ తీసుకుంటారు? విజిలెన్స్ టీమ్ తరపు నుంచి మేము టాస్క్ ఫోర్స్ యాక్చువల్గా ఏం వర్క్ చేస్తుంది అంటే కొంతమంది చాలామంది వాళ్ళకి ఫారిన్ వస్తున్నారు కదా, వేరే దేశాల నుంచి కంట్రీకి వస్తున్నారు, కానీ వాళ్ళు కామ్గా ఉండిపోతున్నారు, చాలామంది బయటకి చెప్పట్లేదు. సో పక్కన వాళ్ళ నుంచి మాకు సమాచారం వచ్చినా లేకపోతే మహిళా గ్రామ సంరక్షణ వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళ నుంచి మాకు సమాచారం వచ్చి వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్లకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళని మాకు ఫోర్స్తో అంటే ఫిజికల్ ఫోర్స్ కాదు కానివ్వండి, మా ఫోర్స్ మా యొక్క హెల్ప్తో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైనా కనుక సస్పెక్ట్స్ ఉంటే కనుక మేము వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తాం, ఎందుకంటే దేశ రక్షణ మేము చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పారు. అలాగే కొంచెం కొన్ని ఏరియాస్లో ఉన్నప్పుడు కానీ మేము ముందుగానే ఈ ఆశా వర్కర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అనేది ఈ రోజు జనతా కర్ఫ్యూ అయిపోయిన తర్వాత రేపు కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పడం ప్రభుత్వం చెప్పండి మేడం. టాస్క్ ఫోర్స్ టీము ఈ రోజే కాదండి, జనతా కర్ఫ్యూ రోజునే కాదండి, ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది కదండి, దీని గురించి ప్రపంచమంతా భయపడతా ఉంది. దీని యొక్క ఎఫెక్ట్ తగ్గేంత వరకు కూడా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ తరఫున ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ టీం ఖచ్చితంగా కరోనా వైరస్ గురించి పోరాడుతుందండి. మరి అక్కడ చాలా మంది ఎంత చెప్తున్నా వస్తున్నారు కదా, మరి మీరు ఏ రకంగా వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ అవ్వబోతున్నారు? చూసారా ఇప్పుడు ఎంత కర్ఫ్యూ ఉందని చెప్పి సార్ చూస్తున్నా, మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రధానమంత్రి గారు వాళ్ళకి చెప్తున్నారు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, కానీ ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా పాటించాలని. పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళ కోసం ఆపుతున్నా అంటే మాకు చాలా మంది కొంతమంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. మా డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన చెప్పింది ఏమంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ రోజు జనతా కర్ఫ్యూ రోజున కనబడాలి, ప్రజలందరూ ఇళ్లలో ఉండాలి, పోలీసులు మేము మీకోసం మీ భద్రత కోసం మీ ఆరోగ్యం కోసం పోలీసులను మేము బయట ఉంటామని చెప్పి మా డీజీపీ గారి యొక్క సందేశం మేరకు పోలీసులు జనతా కర్ఫ్యూ రోజున బయటకు వచ్చే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మెలగాలి, పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి కర్ఫ్యూ రోజున చూపించండి అని చెప్పి మా డీజీపీ గారు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే వైలేటర్స్ అంటే ఎవరైతే కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ వస్తున్నారండి వాళ్ళు మేము ఎక్సెప్ట్ చేస్తున్నాము, కానీ కొంతమంది అయితే ఊరికే చూడడానికి ఎలా ఉంది అనే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు, వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మేము వదిలేస్తున్నాండి. చాలా మందికి కూడా మా పోలీసులు ఇప్పటికే చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందండి ఈజీ తూర్పుగోదావరి జిల్లాలో. ఈ రోజు కూడా చాలా మేము చాలా నెమ్మదిగా ఒబీడెంట్గా చాలా పద్ధతిగా రెస్పెక్టబుల్గా అనమాట మీకోసమే చేస్తున్నాం, మేము ఈ రోడ్ల మీద మేము ఎందుకు నిలబడి ఉన్నామంటే మీ యొక్క భద్రత కోసం మేము నిలబడి ఉన్నామని చాలా మంచిగా చాలా రెస్పెక్టబుల్ మేనర్తో చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.